Hi students, this is Fani. Welcome back to my channel. EAMCET 2021 rastam students andaru common ga chese mistakes ee video lo nenu cheptanu. Alani mistakes cheptanu anedi na uddesham kaadu. Mistakes manam entha tagginchukunte anta manchi score penchukovachchu anedi na uddesham video lo. Mee tappulu etti chupalanu anedi na uddesham aithe kaadu. So common ga chese mistakes దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కామన్ మిస్టేక్ చాలా మంది అడుగుతున్న స్టూడెంట్స్ ఏంటంటే 160 బిట్స్లో 40 బిట్స్ ఏ ఆప్షన్ ఉంటుంది, 40 బి ఉంటాయి, 40 సి ఉంటాయి, 40 డి ఉంటాయి అని చెప్తున్నారు. మరి ఇది మీకు ఎలా చెప్పారో ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ అసలు అలా ఏ క్వశ్చన్ పేపర్లో ఉండదు. కావాలంటే మీరు ప్రీవియస్ పేపర్స్ చూసుకోండి, లేదా మీ కాలేజీలో వచ్చిన క్వశ్చన్ పేపర్ చూసుకోండి. ఎప్పుడు కూడా అలాగా ఎవ్వరూ అనుకోరు. మ్యాథ్స్ ప్రిపేర్ చేసిన వాళ్ళు ఫిజిక్స్ చేయరు, ఫిజిక్స్ ప్రిపేర్ చేసిన వాళ్ళు కెమిస్ట్రీ చేయరు. ఏ సబ్జెక్ట్లో కూడా అలా ఛాన్స్ ఉండదు. ఫిజిక్స్ పేపర్ తీసుకున్నారు అనుకోండి, 40 10 ఏలు 10 బి 10 సి 10 డి అనేది అలా ఉండదు. కొన్ని ఎక్కువ ఉండొచ్చు, కొన్ని తక్కువ ఉండొచ్చు, అంతేగాని ఈక్వల్గా ఉండే ఛాన్స్ అయితే 100% ఛాన్స్ ఉండదు. ఇదైతే ఫాల్స్ స్టేట్మెంట్. అలాంటి స్టేట్మెంట్స్ మీరు దయచేసి నమ్మద్దు. మీకు రాకపోతే క్వశ్చన్కి ఏదో ఒక ఆప్షన్ వెంటనే పెట్టండి. సో ఈ తప్పు మాత్రం ఎవరు చేయొద్దు. మాకు మొత్తం ఒకటే పెట్టేద్దాం ఆప్షన్స్ వెంటనే. నాకు రాలేదు కాబట్టి, ఫిజిక్స్ రాదు కాబట్టి అన్ని ఏలు పెట్టేద్దాం, అలాంటి ఆలోచన అయితే దయచేసి చేయకండి. ఓకే, సో నెక్స్ట్ ఎక్కువ మంది చేసే మిస్టేక్, రెండో మిస్టేక్ ఏంటంటే, మీరు కొన్ని బిట్స్ వదిలేసేలాగా, అంటే మీకు రాలేదనో టఫ్ అనుకున్న వదిలేసి లాస్ట్లో పెడదాంలే, లాస్ట్ 10 మినిట్స్ 15 మినిట్స్ టైం తీసుకొని అవన్నీ చూసి పెడదాంలే అనుకునే మిస్టేక్ మాత్రం దయచేసి ఎవరు చేయకండి. చాలామంది స్టూడెంట్స్ చెప్పే మాట ఏంటంటే, టైం సరిపోలేదు, కొన్ని బిట్స్ అలా వదిలేసి వచ్చామని. ఇది నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఎప్పటి బిట్నప్పుడే ఫైనల్ డెసిషన్ తీసుకోండి. ఫస్ట్ బిట్ రాలేదు, టేక్ ఎ డెసిషన్, దానికి ఏనా బీనా సీనా డీనా అనుకుని ఏదో ఒకటి పెట్టేసేయండి. అలాగే సెకండ్ బిట్ రాలేదు, వెంటనే దానికి ఏదో ఒక ఆప్షన్ పెట్టేయండి. అంతేగాని లాస్ట్ వరకు దయచేసి మీరు వెయిట్ చేయొద్దు. దానివల్ల ఖచ్చితంగా మీరు కొన్ని బిట్స్ అయితే వదిలేసి రావాల్సి వస్తుంది. అప్పుడు అన్నెసరీగా వదిలేసామనే ఫీలింగ్ అయితే బయట బాగా కలుగుతుంది మీకు. సో అలాంటి మిస్టేక్ చేయొద్దు, చివరి వరకు వెయిట్ చేయొద్దు. ఎప్పటి బిట్ని అప్పుడే చూసుకోండి. తర్వాత ఇంకొక అతిపెద్ద మిస్టేక్ చాలామంది చేసేది, ఇది పర్టికులర్ కెమిస్ట్రీ లాంటి చోట ఎక్కువగా, ఫిజిక్స్ అతి తక్కువగా మ్యాథ్స్లో వచ్చేది ఏంటంటే, 4 ఆప్షన్స్ని చూడరు చాలామంది. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయితే ఫస్ట్ ఆప్షన్ పెట్టేస్తుంటారు, కానీ వాడు 4th ఆప్షన్లో ఆల్ ది అబౌ కరెక్ట్ అనే పదాలు కొన్ని ఉంటాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది కనీసం అలాంటి ఒక 2-3 బిట్స్ అని తగులుతుంటాయి మనకి. సో ఈచ్ 1 మార్క్ కూడా చాలా వాల్యుబుల్ కాబట్టి దయచేసి ఆ మిస్టేక్ కూడా చేయొద్దు. 4 ఆప్షన్స్ ఎట్లీస్ట్ ఒకసారైనా చూడండి. ఇంకొక కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, క్వశ్చన్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఇన్కరెక్ట్ అని ఉంటుంది, అది చూడకుండా కరెక్ట్ అనుకొని మనం ఏదో ఆప్షన్ పెడతాం, అది కూడా రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నా 4 ఆప్షన్స్ చూడటం, తర్వాత రెండోది ఏంటంటే ఇన్కరెక్ట్గా క్వశ్చన్లో ఇచ్చింది కరెక్టా అని చూడటం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టి ఆ తప్పు కూడా మీరు చేయొద్దు. నెక్స్ట్ చేసే తప్పు ఏంటంటే, సపోజ్ మీరు కెమిస్ట్రీతో స్టార్ట్ చేశారనుకోండి, నేను ఇచ్చే ఆర్డర్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్. సపోజ్ కెమిస్ట్రీతో స్టార్ట్ చేశారు, ఆ కెమిస్ట్రీ పేపర్ చూస్తారు, మొత్తం ఒకసారి క్వశ్చన్స్ చూద్దాంలే ఈజీగా ఉందో లేదో. అసలు ఫస్ట్ మొత్తం క్వశ్చన్స్ చూద్దామనే ఆలోచన మీరు ఎప్పుడు చేయొద్దు. క్వశ్చన్ పేపర్ మొత్తం చూడ ఎవరు చెప్పినా అది అసలు నమ్మకండి మీరు. క్వశ్చన్ పేపర్ మొత్తం చూడాలంటే అట్లీస్ట్ టేక్స్ 20 మినిట్స్ టైం. సో క్వశ్చన్ పేపర్ మొత్తం చూడొద్దు. ఫస్ట్ మీరు ఏ సబ్జెక్ట్ అనుకున్నారో ఆ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఒక క్వశ్చన్ ఒక్కసారే చూడండి, దాన్ని రెండోసారి చూసారంటే ఖచ్చితంగా మీ టైం వేస్ట్ చేసినట్టే, అందులో నో డౌట్ ఇన్ దట్. సో మీరు క్వశ్చన్ పేపర్ని కానీ సబ్జెక్ట్ని కానీ మొత్తం చూసి తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకునేంత పని మాత్రం ఎప్పుడు చేయొద్దు, ఆ తప్పు చేయొద్దు. సో ప్రతి క్వశ్చన్ని ఒక్కసారే చూడండి, ఫైనల్ డెసిషన్ వెంటనే తీసుకోండి. సో అదొక పాయింట్. తర్వాత అది క్వశ్చన్ పేపర్ కూడా అలాగే, ఫస్ట్ క్వశ్చన్ ఈజీగా వచ్చింది. ఇంకో తప్పు ఏంటంటే, చాలామంది సపోజ్ మ్యాథ్స్ చూస్తున్నారనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ టఫ్ వచ్చింది, సెకండ్ క్వశ్చన్ టఫ్ కూడా టఫ్ వచ్చింది అనుకోండి, మన టైం బాగాలేక ఇక మ్యాథ్స్ పేపర్ అంతా టఫ్ అనే ఫీలింగ్ తోటి మీరు నెక్స్ట్ వెంటనే ఫిజిక్స్కి వెళ్ళిపోతారు. అలాంటి పని చేయకండి. అసలు టఫ్ అయినా మ్యాథ్స్ పేపర్ ఇచ్చేవాళ్ళు ఫిజిక్స్ ఇవ్వరు, ఫిజిక్స్ ఇచ్చేవాళ్ళు కెమిస్ట్రీ ఇవ్వరు. సో మ్యాథ్స్ టఫ్ అయినంత మాత్రం ఫిజిక్స్ ఈజీగా ఉండాలి రూల్ ఏం లేదు. ఫిజిక్స్ ఈజీగా ఉంది కదా, కెమిస్ట్రీ టఫ్ అవ్వాలి రూల్ ఏం లేదు. ఇలాంటి మిస్టేక్స్ ఎప్పుడు చేయొద్దు. మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండండి. ఫస్ట్ క్వశ్చన్ టఫ్ వచ్చినంత మాత్రం సెకండ్ క్వశ్చన్ టఫ్ రావాలి రూల్ ఏమీ లేదు. ఓకే, సో ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ ఇండివిజువల్గా సిగ్నిఫికెన్స్ కలిగి ఉంటుంది. సో అలాంటి తప్పు కూడా, అలాంటి ఆలోచన కూడా మీరు దయచేసి రానివద్దు. ఇవన్నీ నేను రాసుకున్నాను అనమాట, అంటే నేను ఏదైనా పాయింట్ చెప్పడం మర్చిపోతానేమో మళ్ళీ మళ్ళీ అనుకుంది. సో ఇంకా టైం, ఇంకొకటి టైం కన్నా ముందు వైట్ పేపర్స్, మీరు క్వశ్చన్ చేయడానికి వాళ్ళు వైట్ పేపర్స్ వాళ్ళు ఇస్తారు, మీరు క్యారీ చేసుకెళ్ళచ్చు. ఒకవేళ వాళ్ళు ఎలా చేయకపోతే వాళ్ళు అక్కడ క్వశ్చన్ పేపర్స్ మీరు రఫర్ చేసుకోవడానికి కోసం క్వశ్చన్ పేపర్స్ అయితే వాళ్ళు ఇస్తారు. అంటే అందరూ చాలామంది ఫస్ట్ టైం రాయటం ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి చాలామంది ఉండొచ్చు, వాళ్ళ కోసం చెప్తుంది. జేఈఈ రాసిన వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది. సో మీకు రఫ్వర్క్ చేసుకుంటానికైతే క్వశ్చన్ వైట్ పేపర్స్ అయితే వాళ్ళు ఇస్తారు, నథింగ్ టు వరీ. వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు క్వశ్చన్ పేపర్స్, వైట్ పేపర్స్ తీసుకోవచ్చు, మీరు సాల్వ్ చేసుకోవచ్చు, అందులో ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఇన్ టైంలో వెళ్ళటం. ఇన్ టైం అంటే ఎగ్జామ్ 9 o'clock అంటే మీరు 8 8:15కి లోపలికి ఎలా వచ్చేస్తారు వాళ్ళు. సో ఇది తెలియక 9కి వెళ్దాంలే,
కరెక్ట్ టైం వరకు పోతుంది. కంప్యూటర్ ఆన్ చేసుకోవాలి, 9కి ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోవాలి. సో దానికి బిఫోర్ హాఫ్ అన్ అవర్ మన ముందు కంప్యూటర్ స్టార్ట్ చేసుకోవాలంటే, ఏదైనా కంప్యూటర్లో ఆన్ అవటంలో కానీ దేనిలో మిస్టేక్స్ ఏమైనా ఉంటే జస్ట్ ఇంటరాక్ట్ విత్ ది ఎగ్జామ్ హాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ తోటి మీరు ఇంటరాక్ట్ అయితే వాళ్ళు మీకు తగిన గైడెన్స్ ఇస్తారు, లేకపోతే అది మార్చడం సిస్టమ్ మార్చడం ఏదో ఒకటి చేస్తారు. సో అంతేగాని ప్యాసివ్గా కూర్చోకండి, ఆ తప్పు కూడా మీరు చేయొద్దు. ఓకే, నెక్స్ట్ ఇంకా సెంటర్ వీలైతే అది కూడా సెంటర్ ఎవరికైనా తెలియకపోతే కొత్త సెంటర్ అయితే ఆ సెంటర్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఒకసారి ఒక 2 డేస్ బిఫోర్ అని ఒకసారి విజిట్ చేయండి. పేరెంట్స్తో కలిసి ఒకసారి వెళ్ళి చూసిరండి, దానికి ఎలా ఈజీగా వెళ్ళచ్చు, మార్గం ఏంటనేది కూడా చూడండి. అంతేగాని షార్ట్ కట్స్లో వెళ్దాం కదా అని ఎగ్జామ్ రోజు అయితే ప్రయోగాలు చేయకండి, మీ మీద మీరు ప్రయోగాలు చేయకండి. ఎందుకంటే దీనికి దేమో దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేట్, రెండోసారి ఎగ్జామ్ జరగదు మనకి. సో ఒకసారి ఛాన్స్ ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఇన్ టైమ్ ఓకే ఫిజిక్స్ తోటి అయితే క్వశ్చన్ పేపర్ స్టార్ట్ చేయొద్దు, ఆ తప్పు కూడా చేయొద్దు. ఎక్సెప్ట్ ర్యాంకర్స్, ర్యాంకర్స్ అంటే వాళ్ళు ఏ స్టార్ట్ చేసినా నో ప్రాబ్లం. మీరైతే కెమిస్ట్రీతో స్టార్ట్ చేసుకోండి, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అయితే 1.5 అవర్ టైం ఇవ్వండి. అది ఎందుకు ఏంటని కూడా చెప్పాను, ర్యాంక్ మీద చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది మ్యాథమెటిక్స్ సంబంధించి, లాస్ట్లో ఫిజిక్స్ ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి, ఫిజిక్స్ మీకు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, యావరేజ్గా చేసిన వాళ్ళు ఎవరున్నారో, వాళ్ళు ఫిజిక్స్ అయితే క్వశ్చన్ పేపర్ స్టార్ట్ చేయొద్దు. ఇఫ్ యూ స్టార్ట్ క్వశ్చన్ పేపర్ విత్ ఫిజిక్స్ దెన్ టైం పెట్టుకోండి, 30 మినిట్స్లో ఆపేసుకోండి. ఓకే, లేకపోతే మీ టైం అనేది కిల్ అవుతుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇంకా లాస్ట్ 10 మినిట్స్ వరకు మీరు వెయిట్ చేయదు, ఇందాక చెప్పానమాట నెగిటివ్ మార్కింగ్ లేదు. సో ఈ మిస్టేక్స్ ఏమి చేయకుండా వీలైనంతగా మీ మిస్టేక్స్ తగ్గించుకోండి. మిస్టేక్స్ తగ్గించుకుంటే చాలు మనకు స్కోర్ పెరిగినట్టే. మిస్టేక్స్ చేయకుండా ఎవరు ఉన్నాం, వీఆర్ ఆల్ ఆర్ కామన్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఎంత తక్కువగా మిస్టేక్స్ చేసుకుంటే అంత మంచి ర్యాంక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండండి. ఐ హోప్ ఆల్ యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ ర్యాంక్ ఇన్ ద కమింగ్ ఎంసెట్ 2021. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్, విల్ మీట్ అగైన్ సూన్ ఇన్ వన్ మోర్ వీడియో. రైట్, థ్యాంక్ యూ.